టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామన్నారు బండి సంజయ్. ఈ అంశంలో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. లిక్కర్ స్కామ్ పేపర్ లీకేజీని కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. రేపు వరంగల్లో జరగబోయే నిరుద్యోగ మార్చుకు నిరుద్యోగులంతా తరలి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. పేపర్ లీక్ విషయంలో ముఖ్యమంత్రి బిడ్డ యొక్క లిక్కర్ కేసు విషయాన్ని తప్పుదారి పట్టించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకాలు. అందుకే భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత యొక్క భవిష్యత్తును నాశనం చేసినటువంటి కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలని చెప్పి, లేకుండా బర్తరఫ్ చేయాలని చెప్పి, ఈ టీఎస్పీఎస్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి, నష్టపోయిన యువతకు 1 లక్ష రూపాయల వృత్తి ఇవ్వాలని చెప్పి మేము రేపు వరంగల్ గడ్డ మీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో టీఎస్పీఎస్ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. రేపు మార్చ్ నిరుద్యోగ మార్చ్ హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వేలాది మంది యువతతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం. దాని తర్వాత పాలమూరు జిల్లాలో పాలమూరు గడ్డ మీద, ఖమ్మంలో ఇతర అన్ని 10 ఉమ్మడి జిల్లాలో ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగి